ఓకే సార్, వింటుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది సార్. సార్ ఆఖరి ప్రశ్న ఒకటి అడిగేస్తాను సార్. నా ప్రశ్న ఏంటంటే, మనం కొంచెం తమిళనాడు రాజకీయాలకు వెళ్దాం సార్. ఇప్పుడు మనకందరికీ వినిపిస్తున్న పేరు అన్నామలై. ఇప్పుడు ఆయన రీసెంట్గా పాదయాత్రను కూడా మొదలుపెట్టారు. ఒకప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఈయన. బేసిక్గా బీజేపీ లాంటి పార్టీలో ఎదగాలి అంటే ఒక వ్యక్తి కార్యకర్తగా జాయిన్ అవుతారు, టైం తీసుకుంటుంది. కానీ అన్నామలై గారు చాలా షార్ట్ పీరియడ్లో దేశం మొత్తము ఆయన గురించి ఆలోచింపచేసేలాగా చేస్తున్నారు. అసలు ఏంటి సార్ అన్నామలై గారు ఇంత పబ్లిక్లో ర్యాపు రావడానికి కారణాలు ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా ఇప్పటి వరకు చూడని మార్పు చూసే అవకాశం ఉందా? దూరం నుంచి మనం ఎక్కువ చెప్పలేం, కానీ కొన్ని స్థూలంగా కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు శూన్యం, ప్రభావం లేదు. అవును, దానిలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ పార్టీస్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ బాగా ఉంటే 1-2% ఓట్లు, ఎంతమంది చెప్పుడు రాలా సొంతంగా పోటీ చేసినప్పుడు. ఏదో ఒక్క సందర్భంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు సంపాదించినారు లోక్సభ. అది గొప్ప విషయం. ఆ ఒక్కసారి మినహాయిస్తే పెద్ద ఓట్లు లేవు, ఒకళ్ళు వచ్చినా కూడా తర్వాత తగ్గిపోయింది. కర్ణాటకలో, తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉంది. తెలంగాణ కూడా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వచ్చింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఒక కొత్త ప్రయోగం చేయటం, కొత్త నాయకత్వం తీసుకురావడం చాలా ఈజీ. ఓకే, క్యాడర్ బేస్డ్ పార్టీలు అయినా కూడా, సాధారణంగా క్యాడర్ నుంచే నాయకత్వం వచ్చినా కూడా, ఇతర పార్టీలు అడుగు తెచ్చుకునే నాయకత్వం కొన్ని సందర్భాల్లో వచ్చినా కూడా, అక్కడ పెద్ద పోయేది ఏం లేదుగా. ఓ ప్రయోగం చేయాలి, అట్టడుగు ఉన్నాం కాబట్టి ఒక కరిష్మా, ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం, ప్రజల్లో కాస్త పేరు, తర్వాత కుల మతాలను బట్టి అక్కడ మరి మన సమాజంలో ఉన్నటువంటి విభజనలను దృష్టిలో పెట్టుకోవాలి కదా, సామాజిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవన్నీ కలిసి వస్తే మంచి నాయకత్వం దొరికితే వాళ్ళని తీసుకోవటం అవసరం, ఆ పని చేసినట్టు కనిపిస్తుంది. అది మొట్టమొదటి. రెండోది, బీజేపీలో ఉన్నటువంటి లక్షణం మిగతా పార్టీల్లో అంతగా కనిపించని లక్షణం ప్రస్తుతం, పూర్వం ఉండేది ఏమిటంటే, ఎవరు వచ్చినా కూడా కష్టపడితే ఎదిగే అవకాశం లభించే పార్టీ అన్న నమ్మకం ఉంది. ఇప్పటిదాకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేదు. ఓకే, ఎవరు కొడుకు మీరు, ఎవరు కూతురు మీరు అన్న దాని మీద కాకుండా, ఎంత డబ్బు ఉంది నీ దగ్గర అని కాకుండా, విలువలు, వ్యక్తిత్వం, ఎంత కష్టపడ్డారు, ఎంత విశ్వాసంగా పనిచేశారు, వ్యక్తిత్వం లాంటిది, దాని మీద పెరిగే అవకాశం ఇంకా కనిపిస్తుంది బీజేపీ. ఇక మూడోది, ప్రభావం ఎందుకని కాస్త మీడియా పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీని మనం అంటేనే అద్భుతంగా అనుకోకూడదు, కానీ మీడియా పబ్లిసిటీ ఈ రోజుల్లో రకరకాలుగా సృష్టించుకోవచ్చు. తమిళనాడులో బోస్ ఏమిటంటే, 67లోనే ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. అవును, 67 నుంచి 2023 దాకా 55 సంవత్సరాలు కరెక్ట్, మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం రాదా? అవును, పొత్తుల్లోనే వెళ్ళేవాళ్ళు, ఇంతవరకు రాదా. ఏడీఎంకే పుట్ట మునుపు కూడా కాంగ్రెస్ మళ్ళీ అసలు తలెత్తుకోలేకపోయింది. అవును సార్. కానీ జాతీయ పార్టీకి ఒక 15-16% ఓట్లు, 18% ఉన్నాయి. అంటే ఓట్లు లేకలేదు, కానీ మన ఎన్నికల వ్యవస్థలో 17-18% ఓట్లు చాలు. కాబట్టి ఏమైంది, ఎప్పుడైతే రెండు పార్టీలు అక్కడ డిఎంకే ఏడిఎంకే రామచంద్రన్ గారు, ఎంజీఆర్ గారు పార్టీని చీల్చి వేరే పార్టీ పెట్టారో, కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవడం అనివార్యమైంది. ఎన్జీఆర్ ఉన్నంతకాలం ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు, డిఎంకే వ్యతిరేకంగా. ఎంజీఆర్ పోయాక 1996 ఎన్నికల్లో, 96లో కాదు, 1998 నుంచి అనుకుంటాను, ఆ తర్వాత ఎన్నికల్లో 2000 దాటిన తర్వాత, 2003-2004 డిఎంకేతో పొత్తు వచ్చింది. అంతకుముందు డిఎంకే కాంగ్రెస్ పోసుకే కాదు, రాజీవ్ గాంధీ మరణం డిఎంకే ప్రోద్బలం కొంతుందన్న భావం కొంతమందిలో ఉంది. ఎందుకంటే ఎల్టీటీఈని బాగా ప్రోత్సహించాలని చెప్పిన భావం చాలా మంది, తమిళ చేయాలన్న కారణం కావడం, టెర్రరిజాన్ని ప్రోత్సహించాలని కోరిక లేకపోయినా కూడా వేర్పాటు వల్ల ప్రోత్సహించాలన్న భావం ఉంది, ఆ కారణంగా రాజీవ్ గాంధీని హత్య చేశారన్న భావం ఉంది. కానీ అవన్నీ మర్చిపోయి డిఎంకేతో కాంగ్రెస్ పొత్తు అప్పటి నుంచి కొనసాగుతుంది. కానీ ఒక జాతీయ పార్టీకి కొంత అక్కడ జాతీయ భావాలకి, ఆ ప్రాంతీయ భావాలు ద్రవిడైనదే కాకుండా కొంత ఓటు ఉంది. అవును, ఇప్పుడు బహుశా ఆ ఓటు కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే,
కొంతవరకు పూర్తి కాకపోయినా కూడా అప్పుడు కొంత మరి ఆ భావాలు ఉన్న వాళ్ళు కొంచెం గుంతున్నవాళ్ళు కదా సంఖ్యాబలం లేకపోయినా అక్కడ అంచేత కొంత బలం కనిపిస్తుంది. కానీ మన ఎన్నికల వ్యవస్థలో రెండు బలమైన పార్టీలు వేళ్ళనుకున్నప్పుడు మూడవ పార్టీ ఎదగడం చాలా కష్టం దేశంలో ఎక్కడైనా సరే. ఉదాహరణ తెలంగాణ మీరు తీసుకోండి, జరగబోతున్న పోరాటం ఎలాగో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఒక బలమైన పార్టీ కదా, అధికారంలోనే ఉంది కదా, కాబట్టి దాన్ని ఎవరు ప్రశ్నించరు. కరెక్ట్. మిగతా రెండు పార్టీల్లో రెండో పార్టీకి ఏది వస్తుంది? ఎందుకంటే మూడో పార్టీ అయింది కాలక్రమేణ అంతరించే ప్రమాదం వల్ల. ఓకే సార్. అంచేత అక్కడ కూడా మూడో పార్టీగా ఉన్నప్పుడు మీ ప్రభావం కొంత ఉండొచ్చు, కానీ పొత్తులు లేకుండా పెద్దగా మీరేమీ సాధించలేకపోవచ్చు. ఓకే. చాలా అనూహ్య పరిస్థితుల్లో ఒక పార్టీ అంతర్ధానమైంది అనుకోండి. ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? రాష్ట్ర విభజన కారణం అన్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వాసులకి కాంగ్రెస్ మీద బాగా ఆగ్రహం కలిగి ఒకప్పుడు ఉచ్చస్థితిలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఇంతకాలం పరిపాలించిన పార్టీ పూర్తిగా ఇవాళ నామరూపాలు లేకుండా పోయింది. పార్టీ పేరు పెట్టుకోవచ్చు, అడ్రస్ ఉండొచ్చు, కానీ రాజకీయంగా మనందరికీ తెలుసు. కరెక్ట్. బీజేపీ స్థానంలో ఉంది, కాంగ్రెస్ ఆస్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. ఎప్పుడైతే కాంగ్రెస్ తగ్గిపోయిందో ఆ స్థానంలోకి కాంగ్రెస్ నుంచే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చేసింది, వైకాపా వచ్చేసింది. అవును సార్. ఆ రకంగా రాజకీయ శూన్యం ఏర్పడితే ఉన్న విచిత్రమైన కారణాలుగా అప్పుడు ఇంకో పార్టీ ఎదగచ్చు, ఆ స్థానంలో వచ్చు. ఆ శూన్యం లేకపోతే, రాజకీయ శూన్యం లేకపోతే రెండు బలమైన పార్టీలు, బలము అంటే ఇక్కడ మంచిగా చెడ్డ నాకు అనవసరం, ప్రజల్లో వేళ్ళునుకున్నారు, ప్రతి గ్రామాల్లో వాళ్ళకి శాఖలు, వేలాది మంది కార్యకర్తలు, సమాజంలో పలిపడిన వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళంతా కూడా మరి పూనుకోవటం మీ పక్కన, అప్పుడు పార్టీ బలం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మూడో పార్టీకి మన ఎన్నికల వ్యవస్థలో అవకాశం చాలా తక్కువ. ఓకే సార్. తమిళనాడులో ఇంతకు ముందు ఎవరైనా ఇలా పాదయాత్ర చేశారా సార్? నేను చెప్పలేను సార్, ఇంకా ఖచ్చితంగా చేస్తుంటారు. మన దేశంలో మహాత్మా గాంధీ నిర్వహించే పాదయాత్రలు, నిరాహార దీక్షలు, మరి రస్తా రోకోలు, రైలు రోకోలు, అన్ని అన్ని రాష్ట్రాలు మనకు అలవాటు అయిపోయింది కదా. ఉద్యమాలు, ఆందోళనలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్. పొలిటికల్ పాదయాత్ర నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా ఇప్పుడు రకరకాల ఉద్యమాలు చాలా మంది చేశారు. ఇప్పుడు తమిళనాడులో స్వతంత్ర పోరాట కాలంలో అద్భుతమైన నాయకత్వాన్ని ఇచ్చారు వాళ్ళు. మీరు రాజాజీని తీసుకోండి, కామరాజనాడని తీసుకోండి, లేకపోతే కృష్ణమూర్తి గారు ఉండేవారు తీసుకోండి, మరి అందరూ నాయకులను తీసుకోండి, లేకపోతే తర్వాత ద్రవిడ ఉద్యమంలో అన్నాదురే చాలా సాటిలేని మేటి నాయకుడు, మహానాయకుడు. అలాగే సామాజిక ఉద్యమాలు, రాజకీయాల పెద్ద రణం చెప్పిన కూడా ఈవి రామస్వామి నాయకులు పెద్ద భావజాలాన్ని, కొత్త భావజాలాన్ని తీసుకొచ్చి ప్రజలను ప్రేరేపించిన నాయకుడు. కాబట్టి తమిళనాడు చాలా ఉద్యమాలకి, చాలా రాజకీయ ప్రక్రియలకి పుట్టినీళ్ళు. కాబట్టి గతంలో ఎవరు ఏం చేశారో నేను చెప్పలేను, నాకు ఎవరో తెలియదు. మరి ఈ పాదయాత్ర బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా సార్ తమిళనాడులో? ప్రజలను సమీకరించడం కోసం మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా చిత్తశుద్ధితో చేస్తే, మీకు బలమైన ఎజెండా, పనికొచ్చే ఎజెండా ఉంటే కొంత ఆకర్షిస్తారు. కరెక్ట్ సార్. కానీ అది రాజకీయంగా ఓట్లు వేరు, ప్రజల్లో ఒక భావజాలం పట్ల ఆదరణ వేరు. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థ ఉందా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఎన్నికల వ్యవస్థలో విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ అంట. అంటే గెలిచినోడికి అన్నీ వస్తాయి, ఓడినాడికి ఒక్క ఓటుతో తగ్గినా కూడా వాడికి ఏమి రాదు. అలాంటి వ్యవస్థ మూడో పార్టీకి మనుగడ చాలా కష్టం. మీకు 30-40% ఓట్ల స్థాయికి మీరు ఉంటే తప్ప, ప్రజల మనస్సుల్లో ఆ స్థాయిలో ఉన్నారన్న భావం కలిగితే తప్ప ఓట్లు పడవు, పడ్డ ఓట్లు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కానీ ఖచ్చితంగా ఏమవుతుందంటే పార్టీ కొంత ప్రచారము, ప్రజల్లో కొంచెం సద్భావం, లేకపోతే అలయన్స్ ఇంకోటి పెట్టుకుంటే ఆ మేరకు మీ మీ ప్రభావాన్ని బట్టి మీకు కొంచెం మీ వాటా ఎక్కువ, ఇలాంటి అవకాశాలు ఉంటాయి.